ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిస్ హోమ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేసుకుంటానో నేను మీతో షేర్ చేయబోతున్నాను. చూసేయండి, మన పాన్ వేడిక్కిందండి. ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. అల్లం పేస్ట్లో నేను ధనియాల పొడి లేదండి, అందుకని అల్లం పేస్ట్లోనే ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాం. తర్వాత టమాటా యాడ్ చేస్తాం. టమాటా, పచ్చిమిర్చి, మటన్ శుభ్రంగా ఉప్పు నీళ్ళలో, పసుపు నీళ్ళలో కడిగి మళ్ళీ పసుపు ఉప్పు వేసి పెట్టున్నానండి. ఎందుకంటే ఇప్పుడు భయం వేస్తుంది ఏం తినాలన్నా, అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా వండుతున్నామని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మటన్ని వేసేసుకున్నాం. మటన్లో వాటర్ అంతా ఇంకిన తర్వాత ఏం చేసుకున్నామో చూద్దాం. కర్రీ చూడండి, వాటర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం కారం వాటర్ యాడ్ చేసుకుందాం. కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. పెట్టేసుకున్నాం. ఒక 10 లీటర్స్ నానండి. ఫైనల్లీ మన మటన్ కర్రీ అనేది ఉడికిపోయిందండి, నోట్ తీసేసాను. ఇంట్లో ఇంకొంచెం పులుసు ఉంది. మీకు ఇలాగే కావాలంటే, ఇంత పులుసు కావాలంటే ఉంచేసుకోండి, లేదంటే ఇంకొంచెం ఇంకా పెట్టేసుకోండి. కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం నాకు సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, నేను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్లీ నేను నా మటన్ కర్రీని ఇలా చేసుకుంటానండి కుక్కర్లో. ఎందుకంటే పిల్లలకి మెత్తగా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం మటన్ కానీ చికెన్ కానీ కుక్కర్లో వండుతాను. కానీ మటన్
కి ఎక్కువ విజిల్స్ రానిస్తాను, చికెన్కి కొంచెం 1 or 2 3 విజిల్స్ దాకా రానిస్తాను. ఓకే, మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చూసారు కదా, నేను మటన్ కర్రీ నేను ఎలా రెడీ చేసుకుంటానో మీరు అందరూ కూడా అలాగే రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండి. బాయ్.